Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆహ్వానం ఇస్తున్న పెళ్లికి మాత్రం రావద్దు. చింతమనేని వెరైటీ ఇన్విటేషన్. కరోనా వైరస్ మన జీవితంలోకి వచ్చిన తర్వాత అన్నింటిలోనూ ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కనీసం బయటికి వెళ్ళి నీళ్లు తాగడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో పెళ్లిళ్లపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీనితో పరిమిత సంఖ్యలోనే పెళ్లికి ఆహ్వానిస్తున్నారు, సింపుల్గా పెళ్లిళ్ళు కానిచేస్తున్నారు. ఇక రాజకీయ నాయకుల ఇళ్లల్లో పెళ్లిళ్లకి కరోనా రాకముందు బంధువులు, తోటి రాజకీయ నేతలు, ప్రముఖులతో కళకళలాడాల్సిందే. కానీ కరోనా దెబ్బకు సీన్ మొత్తం మారిపోయింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా అదే బాటలో నడుస్తున్నారు. తన కుమార్తె వివాహాన్ని పరిమితంగా నిర్వహిస్తున్నారు. జనవరి 2న తన కుమార్తె సాయి నవ్యశ్రీ వివాహానికి ఎవరూ రావద్దని ఆయన కోరాల్సి వచ్చింది. కరోనా నిబంధనలు కారణమని ఆహ్వాన పత్రికతో పాటు అందించిన స్వీట్ బాక్స్ వెనుకే ఈ సందేశాన్ని ముద్రించారు. వచ్చే నెల 2న తన కుమార్తె సాయి నవ్యశ్రీ వివాహానికి సుముహూర్తం నిశ్చయించారని, శ్రేయోభిలాషులైన అందరినీ ఆహ్వానించి నూతన దంపతులకు ఆశీస్సులు అందించమని కోరడానికి కరోనా నియమ నిబంధనలు ఆటంకంగా ఉన్న విషయం తెలిసిందే అన్నారు. అందుకే పరిస్థితులను గమనించి సహృదయంతో వారి వారి ఇళ్ల నుంచి నూతన వధూవరులకు శుభాశీస్సులు అందించాలి అని విచిత్రమైన ఆహ్వానాన్ని అందిస్తున్నారు. ఈ వివాహ శుభ సందర్భంగా దిందులూరు నియోజకవర్గంలో ప్రజలకు స్పెషల్ గిఫ్ట్ అందజేస్తున్నారు. మొత్తం 100,000 స్వీట్ బాక్సులు పంపిణీ చేస్తున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.